ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగా నాగార్జున బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మేరుగా నాగార్జున మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తన శాఖలోని ఉద్యోగుల డిప్యూటేషన్కు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి దళితుడి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి దళితుడికి సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్ ద్వారా అందే విధంగా చేసే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారు నా భుజాన వేసినందుకు ఎల్ల వేళలా ఒక సైనికుడిలాగా శక్తి వంచన మేరకు ఎక్కడ చిన్న తప్పు కూడా చేయకుండా ఎవరిని విస్మరించకుండా జాగృతగా కూడా పని చేస్తానని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు నన్ను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరచుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో దళితులకు ఎవ్వరికి అన్యాయం జరగకూడదు, ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా దళితులకు సహాయం చేయాలి, దళితులు నాకు పేటెంట్ అనే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు, ఆ పరిపాలనకు నేను ఒక సాయుధ సైనికుడిలాగా ప్రయాణిస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను సక్రమైన పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తా పనిచేస్తారని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను.